అందరికీ నమస్కారం అండి నేను మీ దీప వెల్కమ్ టు స్నేహిత బ్లాగ్స్ రేపు అంటే తొమ్మిదో తారీఖున పౌర్ణమి కదండి కోజాగిరి పౌర్ణమి అంటారు గౌరి పౌర్ణమి అని కూడా అంటారు అది ఎలా చేసుకున్నాను అని మీతో చెప్తాను ముందుగా తులసి అమ్మ దగ్గర నేను పూజ అయితే చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంట్లో వెళ్తాం మా ఫోటో ఉంటే అది పెట్టుకోవచ్చు లేకపోతే లక్ష్మీదేవి ఫోటో ఉంటే అదన్నా పెట్టుకోవచ్చండి పెట్టుకున్నాను అలాగే ఈ పౌర్ణమిని గౌరీ పౌర్ణమిని కూడా అంటారండి అందుకనే నేను గౌరీ దేవిని ఇలా పూజించుకుంటాను కదా రోలుని తీసుకొచ్చి ఇలా బొట్లతో అలంకరించి పెట్టుకున్నాను దీపాలు వెలిగించుకున్నాను పళ్ళు పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర గాజులు నివేదన చేసుకున్నాను అనమాట మీరు వేస్తే మాల కూడా వేసుకోవచ్చండి అమ్మవారికి మాలగా కట్టి విగ్రహానికైనా కన్నా కూడా వేసుకోవచ్చు దాంట్లో తప్పేం లేదు ఉట్టి గాజులు మాలగా కూడా కట్టి పెట్టుకోవచ్చు అనమాట మన ఇష్టము మనకి ఏది వీలుగా ఉంటే అది పెట్టుకోవచ్చు ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైందండి ఆదివారం వస్తుంది కాబట్టి చాలా పవర్ఫుల్ అందరూ ఈవినింగ్ చేస్తే పూజ చాలా మంచిదండి అమ్మవారికి ఈవినింగ్ పూజ చేసుకోండి అలాగే అమ్మవారికి అయ్యవారికి ఉసిరికాయ అంటే చాలా ఇష్టం అందుకని ఉసిరికాయ దీపం పెట్టుకున్నాను అలాగే పౌర్ణమి రోజు ఉప్పు దీపం పెట్టుకుంటే ఆర్థిక బాధలు తొలుగుతాయి అలాగే అమ్మవారికి గవ్వలతోటి తామర గింజలతోటి నేను అర్చన చేసుకున్నాను అన్నమాట అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలి పౌర్ణ ప్రతి పౌర్ణమికి పద్దెనిమిది ఒత్తులతోటి దీపం పెడితే చాలా మంచిదండి ఎనిమిది ఒత్తులు ఎందుకు వేయాలంటే మనకి అష్టాదశ ఇవి ఉన్నాయి కదండి పీటాలు అవి పద్దెనిమిది కాబట్టి నేను పద్దెనిమిది ఒత్తులు వేసుకున్నాను అలాగే ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో పద్దెనిమిది తమలపాకులు వేసుకుని రాగి ప్లేట్కి సింధూరము అలంకరించి దాంట్లో పద్దెనిమిది ఒత్తులు ఆవు నెయ్యితో వెలిగించుకుని అమ్మవారి దగ్గర పెట్టి హారతిస్తే చాలా చాలా మంచిదండి అలాగే ఈరోజు ఇంట్లో గవ్వలతోటి మనం శబ్దం చేస్తే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అన్నమాట అంతేకాకుండా కుంకుమ పూజ కూడా శ్రీ సూక్తం పెట్టుకుని కుంకుమ పూజ చేస్తే చాలా మంచిది అలాగే కాయిన్స్ తోటి గులాబీ పువ్వులతోటి హారతి కూడా ఇస్తాము అలాగే గురువింద గింజలతో కూడా అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదండి ఇంకా ప్రసాదాల విషయాలకు వస్తే మన శక్తి కొలిది పెట్టుకోవచ్చు మీరు ఏది పెట్టినా పెట్టకపోయినా దానిమ్మ గింజలు మటుకు ఒలిచి అమ్మవారికి పెట్టాలి అలాగే పాయసాన్ని కూడా నివేదించాలండి అసలు ఈ పూజని సాయంత్రం మేడ మీద చేసుకుంటారండి చంద్రుడు వచ్చాక చాలామందికి వీలవ్వదు కదా కాబట్టి ఇంట్లోనే చేసుకోవచ్చు అలాగే పాలని చంద్రుడికి నైవేద్యంగా పెట్టి ఇంటిపాది స్వీకరించవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్